సాధారణంగా క్రికెట్లో బ్యాటింగ్ బాగా చేస్తేనో బౌలింగ్ బాగా చేస్తేనో ఆ జట్లు గెలుస్తూ ఉంటాయి. కానీ ఫీల్డింగ్ ద్వారా కూడా మ్యాచ్లను గెలిపించవచ్చు అని నిరూపించిన ఆటగాడు దక్షిణాఫ్రికాకు చెందిన జాంటీ రోడ్స్. 90వ దశకంలో క్రికెట్ అభిమానులకు తన ఫీల్డింగ్ విన్యాసాలతో మరిచిపోలేని జ్ఞాపకాలను అందించిన అద్భుతమైన ఫీల్డర్ జాంటీ రోడ్స్. అడపాదడపా అంతర్జాతీయ క్రికెట్లో మంచి ఫీల్డర్లు వచ్చినా కూడా జాంటీ స్థాయిని అందుకున్న ఫీల్డర్ మరొకడు లేడు. లాక్డౌన్ సందర్భంగా ఈ మధ్య కాలంలో సురేష్ రైనాతో లైవ్ లో మాట్లాడిన జాంటీ చాలా ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. సురేష్ రైనాతో సుదీర్ఘంగా లైవ్ లో చాటింగ్ చేసిన జాంటీ రోడ్స్ రైనా అడిగిన ఒక ప్రశ్నకు ఆశ్చర్యకరమైన జవాబిచ్చాడు. నీ దృష్టిలో ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో అద్భుతమైన ఫీల్డర్ ఎవరు అని రైనా అడగగా జాంటీ బదిలిస్తూ, ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో భారత్ కు చెందిన రవీంద్ర జడేజాని అత్యుత్తమ ఫీల్డర్. జడేజా క్యాచ్లు అందుకునే తీరు, పరుగులు ఆపే తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అతని దగ్గర ఉన్న ఒక నైపుణ్యం నీ దగ్గర గాని నా దగ్గర గాని లేదు. వేగంగా బౌండరీ వైపుగా దూసుకు వెళ్తున్న బంతిని ఆపడంలో జడేజా వాడే టెక్నిక్ నన్ను ఎంతగానో అబ్బురపరిచింది. సాధారణంగా అలాంటి బంతిని ఆపేందుకు మనం పరిగెడుతూనో లేక డైవ్ చేసి ఆపే ప్రయత్నం చేస్తాం, కానీ జడేజా అలా కాదు. బంతిని డైవ్ ఆపిన తర్వాత తిరిగి వేగంగా లేపడంలో, బంతిని విసరడంలో జడేజా నైపుణ్యం అద్భుతం. ఎంత వేగంగా బంతిని ఆపాడో అంతే వేగంగా లేచి నిలబడతాడు. అది చాలా అరుదు. అలా మనమిద్దరం చేయలేం. అందుకే నా దృష్టిలో జడేజానే అత్యుత్తమ ఫీల్డర్ అంటూ చెప్పుకొచ్చాడు. జడేజా మైదానంలో చాలా ఏకాగ్రతతో కనిపిస్తాడు. ఫీల్డింగ్ చేస్తున్నంతసేపు తన దృష్టంతా బంతి మీదనే కేంద్రీకరిస్తాడు. ఇటీవలి కాలంలో జడేజా కీలకమైన క్యాచ్లు పట్టడమే కాకుండా విలువైన పరుగుల్ని ఆపడం ద్వారా భారత్ సాధించిన అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇంకా చాలా మంది అద్భుతమైన ఫీల్డర్లు ఉన్నా కానీ జడేజా మైదానంలో పాదరసంలా కదులుతూ వారందరిలో ప్రత్యేకంగా నిలిచాడు. మెరుపు వేగంతో క్యాచ్లను అందుకుంటూ ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపిస్తున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.